నమస్తే అండి. ఇవాల్టి వీడియోలో గులాబ్ జామున్ తయారీ విధానాన్ని చూద్దాము. గులాబ్ జామున్ చేసినప్పుడు ఒక్కొక్కసారి గులాబ్ జామున్లు పగలడం కానీ లోపల సరిగా వేగక ఉండల్లాగా ఉండడం, అలాగే పాకం సరిగా పీల్చకపోవడం ఇలాంటివి జరుగుతాయి కదా. అలా కాకుండా గులాబ్ జామున్ ఎప్పుడు చేసినా కూడా జ్యూసీగా పర్ఫెక్ట్గా రావడానికి ఈ వీడియోలో చూపించిన విధంగా చేయండి. ఇందుకోసం ముందుగా నేను ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకొని కప్పులో మెజర్ చేసుకుంటున్నానండి. నాకు ఇక్కడ 1 కప్ వరకు వచ్చింది. ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి 1/2 కప్పులో సగం పాలు సగం నీళ్ళని కలిపి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం పాలను కానీ నీళ్ళని కానీ తీసుకోవచ్చు. వీటిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చపాతి పిండిని కలిపినట్టు గట్టిగా కలపకుండా పై పైన కలుపుకోవాలి. పిండిని గట్టిగా కలుపుకుంటే లోపల ఉన్న ఎయిర్ గ్యాప్స్ అన్నీ పోయి మనకి జామున్స్ గట్టిగా వస్తాయండి. అందుకని స్మూత్గా కలుపుకోవాలి. పాలన్నీ ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటే ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకొని కలుపుకోవచ్చు. ఒకవేళ పిండి మెత్తగా అయితే గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. నాకు 1/2 కప్పులో కొద్దిగా పాలు మిగిలిపోయాయండి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత మన చేతికి నెయ్యిని కానీ నూనెని కానీ రాసుకొని ఈ విధంగా స్మూత్గా చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, మెల్లిగా కలుపుకుంటే ఈ విధంగా ఎయిర్ గ్యాప్స్ ఉండి మనకి పిండి స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు షుగర్ సిరప్ని తయారు చేసుకుందాము. 1 పాన్లో 2 కప్పుల చక్కెరను తీసుకోవాలి. 1 కప్పు పౌడర్కి 2 కప్పుల షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో 1.5 కప్పు వాటర్ని పోసుకొని కరిగించుకోవాలి. దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు. చక్కెర అంతా కరిగి మనకి చేతులకి కొద్దిగా స్టిక్కీగా అతుక్కుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా చిక్కగా అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచి పొడిని వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత గులాబ్ జామున్ బాల్స్ని తయారు చేసుకుందాము. కొద్దిగా పిండిని తీసుకొని 2 అరచేతుల మధ్యలో కొద్దిగా ప్రెజర్ ఇచ్చుకుంటూ రౌండ్ బాల్స్ని చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. క్రాక్స్ రాకుండా స్మూత్గా బాల్స్ని చేసుకోవాలి. కావాలంటే చేతికి కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోవచ్చు. గులాబ్ జామున్ బాల్స్ చేసినప్పుడే పగులు లేకుండా చేస్తే ఫ్రై చేసినప్పుడు పగలకుండా ఉంటాయి. 2 అరచేతుల మధ్యలో కొద్దిగా ప్రెజర్ ఇచ్చుకుంటూ రౌండ్గా స్మూత్గా చేసుకోవాలి. బాల్స్ అన్నీ కూడా ఒకే సైజులో రావాలంటే ఇలాంటి 1 టీ స్పూన్ తీసుకొని బాల్స్ చేసుకోవాలి. ఇలా టీ స్పూన్తోనే పిండిని తీసుకొని ఒకే సైజులో అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని గులాబ్ జామున్ బాల్స్ని తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేడి చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత గులాబ్ జామున్ బాల్స్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని స్లోగా గులాబ్ జామున్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా తక్కువ వేడి మీద ఫ్రై చేసుకుంటే గులాబ్ జామున్స్ మంచిగా వేగుతాయండి. గరిటెతోనే పైన ఈ విధంగా అంటే అన్ని సైడ్లా కూడా మంచిగా వేగుతాయి. గులాబ్ జామున్స్ అన్నీ మంచి కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో వేసుకొని మూత పెట్టుకోవాలి. మిగిలిన జామున్స్ అన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది మనకి గోరువెచ్చగా ఉండాలండి. చల్లారితే మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా గులాబ్ జామున్స్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి 1 గంట సేపు పక్కకు పెట్టుకోవాలి. మిగిలిన జామున్స్ కూడా ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోవాలి. 1-2 అవర్స్ తర్వాత గులాబ్ జామున్స్ సిరప్ అంతా పీల్చుకొని జ్యూసీగా అవుతాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.